ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దండాలు దండాలు స్వామి దండాలు ఇక్కడ పోయాం రాజన్న అనుకుంటున్నా ఇక్కడ వచ్చినా మన నారంగేర సైడ్ వచ్చినా ఇక్కడ మీదికి వచ్చిన రావిడా ముచ్చట చేద్దామని వచ్చినా ఇక ఊరున్నది బుర్జన్ పల్లని ఊరు బుర్జన్ పల్లని గ్రామము ఇక శంకరపేట మండలం మెదక్ జిల్లా అన్నమాట ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు దాదాపు ఒక 20-25 ఏళ్ళలో రాజకీయం చేస్తున్నాడట ఇక జర ముచ్చట చేద్దామని వచ్చినా ఇక మంచి చెడ్డ ఏం అనుకుందామా అని ఇక పెద్ద మనిషి పేరు అక్కడ సర్పంచ్ పేరు ఆర్ విఠల్ ఊరు బుజ్రాన్పల్లి సార్ శంకరపేట పెద్ద శంకరపేట మండల్ బుజ్రాన్పల్లి జిల్లా మెదక్ గ్రామం బుజ్రాన్పల్లి మండల్ శంకరంపేట జిల్లా మెదక్ మాకు గతంలో ఇప్పుడు కూడా ఏంది మన రిజర్వేషన్ వచ్చిండే సర్పంచ్గా మహిళా రిజర్వేషన్ వచ్చింది మహిళా రిజర్వేషన్ వస్తే అప్పుడు మా హస్బెండ్స్ మా భార్యని నిలబెట్టినాం నిలబెట్టి భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం ఎందుకోసం కంటే ప్రజలు కూడా మాకు పూర్తి సహకారాలు అందించారు అందరు ఎందుకోసం గతంలో కూడా 20 సంవత్సరాల సంది ఒక 15 సంవత్సరాల సంది ఉప సర్పంచ్గా చేసిన వీటలన్నా మరి రాజకీయంలోకి ఎప్పుడు వచ్చినాను కుటుంబ సభ్యులు రాజకీయం చేసినారు నువ్వు రాజకీయంలోకి వచ్చినావా ఎన్ని సంవత్సరాలు చేసినావు రాజకీయం చెప్పేయాలి గతంలో కూడా మా కుటుంబంలో కూడా ఎవరు లేకుండా సార్ అయితే ఇప్పుడు నేను వచ్చి ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అవుతుంది సార్ 20 సంవత్సరాల సంది ఏం మేము రాజకీయం చేసినా అంటే స్కూల్ చైర్మన్గా 2 పీరియడ్లు చేసాం సార్ తర్వాత 15 సంవత్సరాలు ఉప సర్పంచ్గా చేసాం సార్ మాకు కూడా పెద్దలు ఇప్పుడు మా సర్పంచ్ కూడా పూర్తి సహకారాలు అందించారు మాకు కూడా ఉప సర్పంచ్గా ఉన్నా ఏది చేసినా నాకు ఏం నేను ఎక్కడ పోయినా ఎమ్మెల్యే దగ్గర పోయినా ఏదైనా వరకు చేసినా అన్ని చేసినా వాళ్ళు పూర్తి సహకారాలు అందించారు వాళ్ళ సహకారంతో నేను ఇంకా ఎదుగుతూనే పోయినా కానీ ఎదుగుతూనే పోయినా సార్ చెప్పారు సార్ ఏమంటే నీటి సమస్య కానీ మోర్లు కానీ మరి ఇక్కడ స్కూల్ బిల్డింగ్లు కానీ మన అంగన్వాడి బిల్డింగ్లు కానీ లేకపోతే మన పంచాయత్ బిల్డింగ్లు కానీ ఏదైనా ఏ సమస్య ఉన్నా పెన్షన్లు కానీ వాళ్ళ సమస్య ఏమన్నదో అన్ని సమస్యలు చెప్పారు సమస్యలు కూడా తీర్చని చెప్పిన వాళ్ళకు ఇంటింటికి పోయినప్పుడు గతంలో ఇంటింటికి పోయినప్పుడు తప్పకుండా మాట అయితే ఇచ్చిన సార్ ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్నాం సార్ ఇప్పుడు ఏం చేసినట్టంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ పూర్తి అధ్వానంగా ఉండే అది మంచిగా చేసిన తర్వాత హెల్త్ బిల్డింగ్ ఉండే హెల్త్ బిల్డింగ్ అధ్వానంగా ఉండే అది మంచిగా చేసిన రోడ్ల పంట అంతా మొత్తం ఏది మొరం పోపించి లేని దగ్గర మొరం పోపించి అంత మంచిగా చేసిన సార్ ఊళ్ళో పిచ్చి మొక్కలు ఏమైంది అంటే ఇప్పుడు మేము ఎల్ఈడి బల్బులు కానీ మరి సీసీ కెమెరాలు పెట్టించిన ఊళ్ళో సీసీ కెమెరాలు కూడా పెట్టించిన సీసీ కెమెరాలు కూడా ఊళ్ళో గల్లీలో కన్ను పెట్టించిన తర్వాత ఇంకోటి ఏంటంటే స్కూల్ బిల్డింగ్ కట్టించిన కాంపౌండ్ వాల్ కట్టించిన హెల్త్ బిల్డింగ్ కూడా కట్టించినాం కొత్తగా కట్టించినాం అనమాట మేము వచ్చిన తర్వాతనే కట్టించిన మరి ఇప్పుడు ఉన్న సమస్యలు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా 5 ఏళ్ళలో పీరియడ్ ఉన్నది కాబట్టి ఇంకా తీర్చిన నేను ఇంటింటికి నల్లలు కూడా ఇప్పుడు మా దగ్గర కొన్ని ఉండే కొన్ని లేకుండే గతంలో లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంటింటికి నల్ల కూడా ఇప్పిస్తున్నా ఇప్పించినా అయిపోయింది పని కొంచెం ఇంకా మిగిలింది ఇప్పుడు చేస్తా ఉన్నా ఎస్సీ కాలనీలో కూడా నల్లలు లేకుండే ఆ నల్లలు కూడా చేపిస్తున్నా గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు మిషన్ బాగ్రతలు చేస్తామని చేయలేదు ఇప్పుడు నేనే ముందుకు వచ్చి చేస్తున్నా దాని పని ఇందుకోసానికి అంటే ఎన్ని రోజుల దాకా చేస్తుంది ఇప్పుడు చేసేటట్టు లేరు వాళ్ళు గ్రామ పంచాయతీ ఉన్న కనీసం వాళ్ళని తీసుకుపోవాలి మన ఇల్లు దాయేటట్టు చేయాలి ఇంటింటికి ఇవ్వాలని ఇప్పుడు నడుస్తుంది పని కూడా నడుస్తుంది దగ్గర పడ్డది అయిపోతుంది అది కూడా 9 రోజుల గత ఒక మంచి కార్యక్రమం ఉంది సార్ అది ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమం బాగానే ఉంది ఎందుకోసానికి పారిశుద్ధ్యం అనేది చాలా మంచిది చెట్లు పెంచడం అనేది మనకు మంచి వాతావరణం కొరకే ప్రభుత్వం తీసింది ప్రభుత్వం తీసింది అని తూచా తప్పకుండా నేను కూడా ఇప్పుడు ఏం చేసిన అంటే ఊరోళ్ళ పొంటి చెట్లు పెట్టినా ఇప్పటికి కూడా మీరు చూస్తే అక్కడ పెద్ద పెద్దగా అయిపోయినాయి పెద్ద పెద్ద చెట్లు అయినాయి ట్యాంకర్ పెట్టినాం ప్రభుత్వం కూడా ట్యాంకర్ కూడా ఇచ్చింది మా ట్యాంకర్ ఇచ్చింది మన తర్వాత ట్రాలీ ఇచ్చింది ఇంజన్ మొత్తం దాని ట్రాక్టర్ ఇచ్చేసింది దాంతో నీళ్లు పోస్తున్నాము అన్ని మొక్కలకు అన్ని ఏ ఒక్క మొక్క కూడా చావకుండా అన్నిటిని బతికిస్తున్నాము మళ్ళీ మేము ఇప్పుడు ఇక్కడ ఆడ అంటే మన పిఎస్ కాడ చుట్టూ ఉండే తా ఉండే అక్కడ చెట్లు పెట్టి జాలి వేసినాము మరి పంచాయత్ బిల్డింగ్లు కూడా బ్రహ్మాండంగా చెట్లు పెట్టినాము గ్రామంలో కూడా పెట్టినాము పూల చెట్లు పెట్టినాము మళ్ళీ ఇప్పుడు మా ఫారెస్టులు కూడా
మస్తు చెట్లు పెట్టిన మంచి వాటిని సంరక్షిస్తున్నాము. ప్రభుత్వం కూడా చాలా మంచి పని చేస్తుంది, దానికి తగ్గట్టు మనం నడిస్తే కూడా బాగానే ఉంటుంది. మరి అందరూ కూడా నడవాలి. అదేవిధంగా మన చెట్లు పెంచే కార్యక్రమం అంటే చాలా మంచిది, చాలా మంచి కార్యక్రమం. దీనికైతే పూర్తి స్థాయిలో నేనైతే మంచి దానిలో భాగంలో మేము ఏం చేసినామంటే పెంట గుప్పలను కూడా తొలగించినాము. పాత ఇండ్లు కానీ పాత బాయిలు కానీ గూడు పేసడం జరిగింది. ఇంకోటి మేము రోజు చెత్త సేకరణ చేస్తున్నాం. ఎందుకోసానికంటే ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ప్లాస్టిక్ దిగడికి వెళ్ళి చాలా బీమార్లు వస్తున్నాయి, అది మురుగుతలేదని చెప్పేసి ప్రభుత్వం కూడా మా మీద సర్పంచుల మీద కానీ వాళ్ళు బాగా ఒత్తిడి తీసుకొస్తుంది, ఒత్తిడి చేస్తుంది. అదేవిధంగా మేము కూడా రోజు ట్రాక్టర్ మీద కానీ లేకపోతే చెత్త బండి కానీ పెట్టి ఇద్దరు మనుషులను కూడా పెట్టినాము. పెట్టి రోజు 2-3 సంచుల ప్లాస్టిక్ వెళ్తుంది. ప్లాస్టిక్ అని తీసుకుపోయి మళ్ళీ ఒక ఊరు బయట డంపింగ్ యార్డ్ కట్టినాము. గవర్నమెంట్ మంజూరు చేసి డంపింగ్ యార్డ్ కట్టినాము, అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అక్కడ ఎందుకోసం అంటే దాంతో చాలా ఇబ్బంది ఉండే, ఇప్పుడు మూర్లు నిండిపోయి ఇది మన ఇది పెంట కుప్పలు అవి ఉండి పెద్ద కొట్లాటలు అవి లొల్లులు అవుతుండే, ఇవన్నీ కూడా సక్రమంగా మంచి చేసి దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, మేము కూడా దానికి తగ్గట్టు కార్యక్రమాలను అన్ని చేస్తున్నాం. ప్రజలు కూడా మాకు పూర్తి సహకారాలు అందిస్తారు, దాని గురించి అన్ని చేస్తానికి మాకు మంచి లేకుండా నర్సరీ. ఇప్పుడు నర్సరీ పోతే ఇప్పుడు మత గతంలో ఈ డిస్టిక్లే మా గ్రామంలో మంచి నర్సరీ అనమాట. నర్సరీ ఇది ఎందుకోసానికంటే ఎంపీడీఓ లెవెల్ కూడా చూసారు, డిపిఓ చూసిండు, అందరు అచ్చుడు కూడా బ్రహ్మాండంగా ఉన్న నర్సరీ, ఇంత మంచి నర్సరీ ఎక్కడ లేదు, మీకు రాష్ట్ర లెవెల్ కూడా తీసుకుపోతామని చెప్పేసి చెప్పారు. అంత మంచిగా నర్సరీ ఎందుకంటే పూర్తి స్థాయిలో మేము 50,000 నర్సరీ మొక్కలను కూడా పూర్తి స్థాయిగా సంరక్షించడం జరిగింది. ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చాలా మంది ఇక్కడికి వెళ్ళి పక్క గ్రామాలు అంతా మా దగ్గరికి వెళ్ళి తీసుకుపోవడం జరుగుతుంది. ఏది నర్సరీలోకి వెళ్ళి మేము కూడా చాలా పెట్టినాం బ్రహ్మాండంగా, 16,000 10-15,000 గతంలో కూడా 10-15,000 పెట్టినాం, ఇప్పుడు కూడా పెడుతున్నాము. చాలా వెంబడి చాలా ఎట్లా ఉందంటే సార్, ఇప్పుడు గతంలో కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇస్తుంది, ఏది సీసీ రోడ్లకు కానీ మోర్లకు కానీ బిల్డింగ్లకు కానీ ఇస్తుంది. మరి ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇస్తుంది, అప్పుడు 2,000 ఇస్తే ఇప్పుడు 4,000 ఇస్తుంది, ఇప్పుడు 1,00,000 ఇస్తే 2,00,000 ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయింది, అది ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయి అనమాట. సిమెంట్ ధరలు కానీ సలాక్ ధరలు కానీ అవన్నీ కూలీలు కానీ అన్నీ పెరిగిపోయినాయి, ఎక్కువ ఇస్తుంది. అయినా కొంచెం ఏంటంటే టైంకు కొంచెం ఎందుకంటే పని చేస్తూ ఉంటే కొంచెం టైంకు పైసలు వస్తలేవు. ఎందుకోసానికంటే ప్రభుత్వంలో కొన్ని ఇప్పుడు మేము ఒక వర్క్ చేసినామంటే మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తే 2-3 నెలల్లోనే వస్తుండే అవి అమౌంట్. ఇప్పుడు కొంచెం 8 నెలలు 7-6 నెలలు పడుతుంది, కొంచెం అది కూడా చేయని కూడా కొంచెం భయం వేసినట్టు నడుస్తుంది అనమాట. సరే పర్వాలేదు, మంచిగానే ఉంది, కానీ కొంచెం ఇది కూడా ఇంకా చూసుకొని కూడా గవర్నమెంట్ కూడా చూసుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ సర్పంచులు కానీ కాంట్రాక్ట్ కానీ పని చేస్తుంటే వాళ్ళకు తొందరగా అందుబాటులోకి వస్తే, జర అమౌంట్ వస్తే కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేయడానికి ఆసక్తి చూపుతారు కాబట్టి దయచేసి అది కూడా ప్రభుత్వం కూడా జర వస్తారు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వచ్చారు సార్, వచ్చారు. అది ఏదైనా సమస్యలు ఉంటే కూడా నేను వాడి దృష్టి కూడా తీసుకుపోయినా, తీసుకుపోతే ఇప్పుడు కళ్యాణ లక్ష్యం కానీ పెన్షన్ కానీ ఏమైనా గ్రామ అభివృద్ధి ఉల్లా కానీ అలా దగ్గర తీసుకుపోతే కూడా వాళ్ళు కూడా స్పందిస్తారు. ఎందుకోసానికంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లెక్క లేకుండా నేను కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోతా, ఎంపీ దగ్గరికి పోతా, పోయి నా సమస్య అని ఉంటే మా గ్రామ సమస్య అంటూ కూడా వాళ్ళని అడగటం జరుగుతుంది. నేను గతంలో ఇంత ఆయన మా ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినా, ఆయన కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఆయన దృష్టి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రామాభివృద్ధిలో సిసి రోడ్లు కానీ మోళ్ళు కానీ తర్వాత పెన్షన్ కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతున్నా, ఆయన కూడా నాకు స్పందిస్తుండు. రాజన్న మంచినే ఎమ్మెల్యే ఏమి అంత ఇబ్బంది ఏం లేదు, ఎమ్మెల్యే మంచి సహకారాలు అందిస్తుండు, ప్రజలు కూడా సహకారాలు అందిస్తుండ్రు. కావాలి సార్, గ్రామ పంచాయతీకి ఫండ్స్ కావాలి. ఎందుకంటున్నట్టే గ్రామ అభివృద్ధి కావాలంటే గ్రామ పంచాయతీకి ఫండ్స్ కావాలి. పై అధికారులు ఇప్పుడు పెద్దలు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మరి ప్రభుత్వం మాకు సహకారాలు అందించాలి. మేము కూడా ఇది గతంలో కూడా కొన్ని చేసినాం, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి ఉన్నాయి సార్. ఇంకా పిఎస్ కట్టినాము, అప్పుడు పిఎస్ అంటారు, హెల్త్ బిల్డింగ్ కట్టినాము. తర్వాత ఏంది అంటే నా స్కూల్ బిల్డింగ్లు కట్టినాము, ఇంకా పెండింగ్లో ఉన్నాయి కొన్ని సార్, అవి కూడా కావాలి. మరి అంగన్వాడి బిల్డింగ్ కూడా పూర్తి స్థాయిలో కాలేదు, అవి నిధులు మంజూరు చేస్తే అవి కూడా కడతాం, అంగన్వాడి బిల్డింగ్ కూడా. తర్వాత ఒకటి ఏంటంటే సీసీ రోడ్లు లేవు, మోర్లు లేవు గ్రామాల్లో. ఏమనుకంటే అవిటితోటి పారిశుద్ధ్యం కావాలంటే అవి చాలా ముఖ్యం సార్. ఎందుకోసానికంటే ప్రభుత్వం సహకరించి మరి అది కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నా. మరి ఇది ఏదైతే మన మాకు బస్ స్టాండ్ లేదు,
వస్తా అండ్ బిల్డింగ్ లేదు, అది కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నా. మరి పెద్దలు సహసహకారులు అందించాలి. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు డాక్రాగూర్ మహిళలకు కూడా భవనం లేదు, మరి మేము జాగ అంటే ఎక్కడన్నా చూసి వారికి ప్రభుత్వానికి కూడా మేము జాగ చూపిస్తాం, మాకు మంజూరు చేసినందుకు మరి వారికి కోరుకుంటున్నాం. మరి డాక్రా మహిళలకు కానీ మరి ఇది మన బీసీ ఎందుకడేసాను కంటే మేము మాకు కావాల్సిన అన్ని మేము ముందు చెప్పుకుంటున్నాం. మీరు కూడా అక్కడ దృష్టి తీసుకపోండి, మీరు కూడా మీ మీ ద్వారా మీరు తీసుకపోయి మరి మాకు సహసహకారాలు అందించాలి. మరి పై అధికారులు కానీ మరి పెద్దలు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు కానీ సహసహకారాలు అందించి మా గ్రామాభివృద్ధికి కొంచెం సహకరించాలని. సరే రాజాన్న పోయిరండి, మళ్ళీ అప్పుడప్పుడు రండి రండి మా హే రావాలి రాజాన్న. ఎందుకోసం కంటే గ్రామాభివృద్ధి చెందాలి అంటే మీ హాస్పిటల్ సహసహకారాలు అవసరము. ఎందుకోసం కంటే అప్పుడప్పుడు మేము కూడా మీ దృష్టికి తీసుకొస్తేనే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు. మన గ్రామ అభివృద్ధి అభివృద్ధి ముందుకు వెళ్ళాలంటే మీ సహకారాలు పూర్తి స్థాయికి కావాలని అయితే నేనైతే నా విషయంగా అయితే కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు అప్పుడప్పుడు రావాలి రావాలి రావాలని కోరుకుంటున్నా రాజన్న. ఎందుకోసం కంటే మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోతారు, పెద్దల దృష్టికి తీసుకుపోతారు. పెద్దలు కూడా ఇది లేదంట, ఇది ఇవ్వాలి ప్రతి గ్రామానికి కూడా, ఇది కావాలి ఇది ఇస్తే బాగుంటుంది అనేది కొన్ని కొన్ని ఏంటంటే ప్రభుత్వం దాకా కూడా పోదు, మీ ద్వారా మీ మీడియా ద్వారానే పోతుంది అది. ఇప్పుడు మేము ఎన్ని చెప్పుకున్నా ఎన్నో ఎన్నో కొత్త మీ మీడియా చెప్పుకున్నా అంతటికి పోతుంది. కాబట్టి తప్పకుండా మీరు రావాలి, వచ్చి మాకు సహకరించండి.